హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సైడు, మా ఏరియాలో చాలా వినాయకుని విగ్రహాలు పెట్టారండి. అందు గురించి బాగా మూవీ సాంగ్స్, ఇంకా అన్ని సాంగ్స్ కూడా పెడుతున్నారు. అందువల్ల నేను వీడియో తీయడానికి అస్సలు అవ్వట్లేదు. మామూలు లైవ్ వీడియో తీసి పెడదామన్నా, ఇలా వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా అందులో పడిపోతున్నాయి సాంగ్స్. అందు గురించి అయితే నేను చాలా భయం భయంగా ఇస్తున్నాను. అది ఎప్పుడు సాంగ్స్ పడిపోతాయో అన్నట్టుగా. అందు గురించి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం కొన్ని చోట్ల అయితే మ్యూజిక్ కూడా పెట్టేస్తాను, ఎందుకంటే వాయిస్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు. ఇంక ఈ 4 రోజులు ఇలాగే ఉంటుంది. అందు గురించి ఓకేనండి. అయితే ఈరోజు మా ఊర్లో కొంచెం పర్వాలేదు, నైట్ అంతా పడింది వర్షం. మార్నింగ్ చూడండి కొంచెం బాగుంది కదా, అందుకని మా థామస్ అటు ఇటు తిరుగుతున్నాడు. అయితే నేను ఈరోజు ఇంకా తుడిసి కల్లాపు జల్లుదామనేసి ముగ్గు పెడదామని ఇంకా బయటకు వచ్చి అదంతా తుడిచాను. నాచు పట్టేసినట్టు అయిపోయింది అదంతా కూడాని. గచ్చు క్లీన్ చేసేసి కొంచెం వాటర్ చిమ్మేసి ముగ్గు వేద్దామనేసి ముగ్గు తీసుకున్నాను. ఈసారి ముగ్గు కూడా వేసేస్తున్నాను. ఏమో వేయడం అయితే వేస్తున్నాను, కానీ అది వర్షానికి ఉంటుందో లేదో అన్నది కూడా నమ్మకం లేదు. ఈ సూర్యుడిని చూసి అయితే 15 రోజులు పైన అయిపోతుందండి, ఎందుకంటే అసలు ఎండ లేదు. ఒక సూర్యుడు కూడా రావడం మానేశాడు. అసలు చూద్దామంటేనే సూర్యుడు కూడా కనిపించట్లేదు. మళ్ళీ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు ఎండలు కాస్తాయో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఇంకా ఈ వర్షాల వల్ల కూడా చాలా ఇబ్బందులుగా కూడా ఉంటుంది, పనులు కూడా ఉండట్లేదు. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇది వర్షాకాలంలో ఉండే పని అయితే చేయడానికి అస్సలు అవ్వదు, ఎందుకంటే స్టిక్కరింగ్ అనేది అంటుకోవు కదా. అందు గురించి అయితే ఓన్లీ వర్షాలు లేనప్పుడు చేసుకునే పని ఇది. అందువల్ల అయితే ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా లేవు, కూరగాయలు కూడా తెచ్చుకోవాలి. ఇక ఇప్పుడైతే ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత నేనైతే వంట చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి ఇంకా మార్నింగే ఈరోజు వేడిగింజ అన్నము కొంచెం మజ్జికేసి అన్నం పెట్టేద్దామని. మార్నింగే కూడా నేను రైస్ వండేసాను. ఇంకా రైస్ వండేసి పిల్లలకి వేడిగింజ అన్నంలో కొద్దిగా పెరిగి వేసి పెట్టేస్తానన్నమాట. కొంచెం పచ్చడి నంచుకొని తినేస్తారు. ఇక డైలీ టిఫిన్సే తినాలని ఏమి ఉండదండి, ఏది ఉంటే అదే పిల్లలకి పెట్టేస్తాను. ఒక పక్కన వేడి నీళ్ళు కూడా మరగపెట్టాను. ఇక కర్రీ ఏం చేద్దామా అని ఆలోచించాను. అంటే కూరగాయలు లేవని చెప్పాను కదా మీకు, తెచ్చుకోవాలి. కూరగాయలు అయితే అస్సలు ఏమీ లేవు, ఒక ఉల్లిపాయలు టమాటాలు తప్ప ఏమీ లేవండి ఇంట్లో. అందు గురించి అయితే ఎండ్రైలు నెత్తళ్ళు ఉన్నాయి. అవి కొన్ని తీసుకొని ఈసారి నేను నెత్తళ్ళు ఎండ్రైలు మొత్తం తలకాయలన్నీ తీసాను. తీసిన తర్వాత నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. చాలాసార్లు కడగాలి, ఇసుకుంటుంది. నెత్తళ్ళకి అయితే చాలా ఇసుకుంటుంది. ఎండ్రైలకైతే తలకాయలు తీసేసి చాలా కాళ్ళు అవన్నీ కూడా తీసేయాలి. శుభ్రంగా తీసి చాలా నీట్గా కడిగి తెచ్చుకున్నాను. ఇంకా ఈసారి ఇంకా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక ఫస్ట్ అయితే నేను నెత్తళ్ళు ఎండ్రైలు ఇవి బాగా వేయించేసుకుంటున్నాను, ఎందుకంటే అవి బాగా వేగిన తర్వాతే ఉల్లిపాయలు వేసుకొని వేపుకుంటే బాగుంటాయి. ఈ ఫస్ట్ అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. పసుపు కూడా వేయించుకొని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా టమాటాలు, వన్ బై వన్ ఏమీ వేపుకోవని అవసరం లేదండి. నేనైతే అన్నీ ఒకసారి వేసేసాను. వేసి వేగిన తర్వాత అవి కూడా బాగా వేపుకున్నాను. ఇవి వేగుతుంటే భలే స్మెల్ వస్తాయండి. నెత్తళ్ళు ఎండ్రైలు వేగుతుంటే నాకైతే చాలా ఇష్టం. ఆ స్మెల్ ఇష్టం బాగానే తినడం కన్నా ఎక్కువైతే తిన్నా బాగుంటాయి, స్మెల్ వేపుతుంటే చాలా బాగుంటాయి అన్నమాట. కొంతమందికి ఇష్టం ఉండదు ఎండు చేపలు అవిని, కానీ మేమందరం కూడా చాలా బాగానే తింటాము. బాగుంటాయి ఏ కర్రీకైనా సరే, కూరగాయల్లో వేసుకున్నా సరే, నెత్తళ్ళు ఎండ్రైలు వేసుకొని వెజిటేబుల్స్ ప్రతి దానిలో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి. చామదుంపలు అవనివ్వండి, బెండకాయ అవనివ్వండి, మాకు అలవాటు. ఇలా మీరు కూడా తింటారా లేదో నాకైతే కామెంట్ చేయండి. ఈసారి నేను కర్రీ అయితే మొత్తం వండేస్తాను. కర్రీ అయితే ఎలా వచ్చిందో చూడండి, స్కిప్ చేసేయకండి. ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా తెలియచేయండి. తెలియచేస్తే చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఓకేనండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం, సపోర్ట్ చేయండి. ఓకేనండి, వీడియోని అయితే స్కిప్ చేసేయకండి. నేనైతే ఇక్కడ నుంచి మ్యూజిక్ ఇస్తాను. Thank you.
కదా, చాలా చూడటానికి చాలా బాగుంది, చాలా మంచిగా రెడీ అయిపోయింది. ఈసారి నేను రైస్ పెట్టుకుంటున్నాను. రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని ఎలా ఉందో తినిచూద్దామనేసి. ఇంకా ఈరోజు నేను కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదండి. ఇంకా కర్రీ రెడీ చేస్తాను కదా, అయిపోయింది. తినేద్దాం రైసును, ఇంకా కూర వేసుకొని అనేసి మార్నింగే పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ అంటే మరి మార్నింగ్ ఏం కాదులేండి, 11:30 అలా అయిపోయింది. ఇంకా ఈసారి అయితే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దామనేసి అయితే నేను పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎండ్రోయల్తో కర్రీ. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.